ఒకేసయ్యా నిన్ను చూడాలని ఒకే ఒక ధ్యాస మెస్సయ్యా నీతో ఉండాలని ఒకే ఒక ఆశయ్యా నిన్ను చూడాలని ఒకే ఒక ధ్యాస మెస్సయ్యా నీతో ఉండాలని నా ఆశ నీదయ్యా నా ధ్యాస నీవయ్యా నా ఆశ నీవయ్యా నా ధ్యాస నీవయ్యా యేసయ్యా నిన్ను చూడకుండా ఉండలేనయ్యా మెస్సయ్యా నిన్ను చేరకుండా బ్రతుకలేనయ్యా ఒకే ఒక ఆశ యేసయ్యా నిన్ను చూడాలని ఆపత్కాలమందు నన్ను నీ చక్కున చేర్చితివి నేను తోడుగా ఉంటానని సహాయము చేసితివి ఆపత్కాలమందు నన్ను నీ హక్కున చేర్చితివి నేను తోడుగా ఉంటానని సహాయము చేసితివి ఇరుకైన మార్గమునే విశాలము చేసితివి విలువైన భాగ్యములు నా కోసమే దాచితివి యేసయ్యా నిన్ను చూడకుండా ఉండలేనయ్యా మెస్సయ్యా నిన్ను చేరకుండా బ్రతుకలేనయ్యా ఒకే ఒక ఆశ యేసయ్యా నిన్ను చూడాలని ఒకే ఒక ధ్యాస మెస్సయ్యా నీతో ఉండాలని గుంటూరు మేత్రాసనం నరసరావుపేట విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు డాక్టర్ అల్లం జోస్పినా ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న శివరెడ్డి రమ్యలకు దేవుని దీవెనలు చైత్రిక రెడ్డికి మంచి భవిష్యత్తు రాజీవ్ రతన్ రెడ్డికి మరియు కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానాలు అల్లం శివరెడ్డి తోమాసమ్మ చిన్నప్పరెడ్డి అన్మేరి ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు ఈ పూజను సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల కరుణ జపమాల దివ్య సప్రసాద ఆరాధన క్రీస్తు సందేశము కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. సిహెచ్ సుందరి శిరీషాలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు వారి తలంపులు నెరవేరాలని పునీత జోజప్ప గారి పేరిట కృతజ్ఞత బలి నీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. సిబిఎస్ఈ 10వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ రాయబోతున్న బార్ల శశాంక్ మనోహర్కు ఉత్థాన ప్రభువు పరిశుద్ధాత్మ తండ్రి దేవుడు జ్ఞానమును జ్ఞాపశక్తిని ఆరోగ్యమును వసగి ఎటువంటి ఆటంకము లేకుండా పరీక్షలని మంచిగా రాయాలని మరియు దివ్యవాణి ఛానల్ను మరింతగా ఆ దేవదేవుడు ఆశీర్వదించాలని కుటుంబ సభ్యులు ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం సాగరం విచారణ ఏరువ జ్యోతి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కుటుంబ సభ్యులు ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు.
గొల్లమారి ఇన్నారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కుటుంబ సభ్యులు యొక్క దివ్య బలి పూజన సమర్పిస్తున్నారు. ఏరువా జోజిరెడ్డి మార్తమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు ఈ యొక్క దివ్య బలి పూజన సమర్పిస్తున్నారు. గొల్లమారి శౌరెడ్డి తామాసమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి జోజిరెడ్డి ప్రమోద్ కుమార్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నాడు. ఆ యొక్క దేవాతి దేవుడు ఈ యొక్క మన యొక్క ప్రార్థనలన్నింటినీ ఆలకించి వీటినన్నింటినీ మనకు దయచేయాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాము. ప్రభువు, అన్యజాతుల నడుమ నేను నిన్ను కొనియాడెదను, నేను నా ప్రజలకు నీ దివ్య నామమును వెల్లడింతును. అల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యుగుల మగుటకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతలను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించేదము. ఓ ప్రభువా, మమ్ము మా గౌరవప్రదమైన ఆది స్థితికి చేర్చిన శుభకార్యమును ఈ వార్షిక మహోత్సవముల ద్వారా మేము స్మరించుకున్నట్లు చేసితివి. క్రీస్తుతో పాటు మేమును ఉత్థాన మగుదము అను నమ్మికను మాలో చిగురింపజేసితివి. ఈ దివ్య ఆరాధనలో మేము స్మరించుకునుచున్న రక్షణము మా జీవితములో ఒక మరుపురాని అనుభవముగా మారునుగాక. నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము, మీరు చెరసాలలో వేసిన వారు దేవాలయంలో నిలుచుండి ప్రజలకు బోధించుచున్నారు. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 17వ వచనం నుండి 26వ వచనం వరకు. ఆ దినములలో ప్రధానార్చకుడు అతనితో ఉన్న వారందరూ అనగా సద్దూకయ్యల తెగవారును లేచి అపోస్తలులపై అసూయపడి వారిపై చర్య తీసుకునవలనని నిశ్చయించిరి. అందుచేత వారు అపోస్తలను బంధించి ప్రభుత్వపు చెరసాలలో వేయించిరి. కాగా ఆ రాత్రి అందే ప్రభు దూత ఆ చెరసాల తలుపులను తెరచి అపోస్తలను బయటకు నడిపించుకొని పోయి వారితో, మీరు దేవాలయములో నిలవబడి ఈ నూతన జీవమును గూర్చినదంతయు ప్రజలకు చెప్పుడు అనెను. అది విన్న అపోస్తలు పోయి తెల్లవారినప్పటికీ దేవాలయమున ప్రవేశించి బోధింప మొదలుపెట్టిరి. అంతట ప్రధానార్చకుడును ఆయనతో ఉన్నవారును వచ్చి మహాసభ వారిని, యూదుల పెద్దలందరినీ సమావేశపరిచిరి. పిమ్మట అపోస్తులను వారి ఎదుటకు తీసుకుని రావాలనని వారి చెరసాల అధికారులకు ఆజ్ఞాపించిరి. కానీ అధికారులు వెళ్ళి చూచినప్పుడు చెరసాలలో అపోస్తులు కనిపించకుండుటచే వారు తిరిగి విచారణ సభలోనికి పోయి, మేము చెరసాల వద్దకు పోయి చూడగా దానికి తాళము బిగింపబడి ఉండెను, ద్వారముల వద్ద కావలివారు కాపలా కాయచుండరి, మేము చెరసాల తలుపులు తెరచి లోపలికి పోయి చూచితిమి, కానీ
లోపల మాకు ఎవరును కనిపింపలేదు అని తెలియజేసిరి. దేవాలయపు అధిపతి ప్రధాన అర్చకులు దీనిని విని విస్మయము చెంది అది ఏమై ఉండునో అని ఆశ్చర్యపడిరి. అప్పుడు ఒకడు సభలోనికి వచ్చి, మీరు చెరసాలలో వేసిన వారు దేవాలయంలో నిలుచుండి ప్రజలకు బోధించుచున్నారు అని వారితో చెప్పాను. అది విని అధికారి తన పరివారముతో అక్కడికి వెళ్ళి అపొస్తలులను మరలా తీసుకుని వచ్చాను. ప్రజలు రాళ్లతో కొట్టుదరేమో అని భయపడి వారు అపొస్తలులకు ఏమాత్రము హింస తలపెట్టలేదు. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు హల్లెలూయా 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 హల్లెలూయా. నేను ప్రభువునకు ఎల్లవేళ వందనములు అర్పింతును, నిరంతరము ఆయనను కీర్తింతును. ప్రభువు నాకు చేసిన మేలులకు గాను సంతసింతును. ఈ సంగతి విని దీనులు ప్రమోదము చెందుదురుగాక. అందరు హల్లెలూయా 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 హల్లెలూయా. మీరును నాతో కూడి ప్రభు మహిమను కొనియాడు. మనమందరము కలిసి ఆయన దివ్యనామమును కీర్తింతుము. నేను ప్రభువును ఆశ్రయింపగా ఆయన నా మొర వినెను, నా భయములెల్లా తొలగించెను. అందరు హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన ఏకైకాసుతుని మనకు ప్రసాదించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన ఏకైకాసుతుని మనకు ప్రసాదించెను. విశ్వసించు వారెల్లరూ రక్షణ పొందుటకు, నిత్య జీవము పొందుటకు. హల్లెలూయా 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 ఆమీన్ హల్లెలూయా 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 ఆమీన్. ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెను. యోహాను సువార్త 3వ అధ్యాయము దివ్య వచనములు 16 నుండి 21 వరకు. యేసు నికోదేముతో ఇట్లనేను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను, ఆయనను విశ్వసించు ప్రతి వాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపేనే గాని దానిని ఖండించుటకు పంపలేదు. ఆయనను విశ్వసించు వాడు ఖండింపబడడు, విశ్వసింపని వాడు ఖండింపబడియే ఉన్నాడు. ఏలైనా దేవుని ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసము ఉంచలేదు. ఆ తీర్పు ఏమనా, లోకమున వెలుగు అవతరించినది, కానీ మనుషులు దుష్క్రియలు చేయుచు వెలుగు కంటే చీకటినే ఎక్కువగా ప్రేమించిరి. దుష్క్రియలు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. అతడు తన దుష్క్రియలు బయలు పడకుండునట్లు వెలుగును సమీపింపడు. కానీ సత్వర్తనుడు తన కార్యములు దేవుని చిత్తానుసారముగా చేయబడినవని ప్రత్యక్ష మగుటకు వెలుగును సమీపించును
అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాదినందు మిక్కిలి ప్రైతమ సహోదరి సహోదరులారా, ఈనాటి రెండు పఠనాలు యొక్క నాలుగు ప్రశ్నలకు సమాధానము ఇవ్వడం జరగడం జరుగుతుంది. ఆ యొక్క నాలుగు ప్రశ్నలు ఏమిటంటే, మన యొక్క రక్షణ అంటే ఏమిటి, దేవుడు మనకి ఈ రక్షణను ఎందుకు ప్రసాదించారు, ఎందుకు ఇచ్చారు, లేక ఆ దేవుడు మనల్ని ఎందుకు రక్షించారు. మరి మూడో ప్రశ్న, మనము మనకు ఆ దేవుడు ఇచ్చిన కార్యం ఏమిటి, పని ఏమిటి. మరి నాలుగో ప్రశ్న, దేవుడు తన యొక్క కార్యాన్ని చేయడంలో మనము కష్టాలు బాధలు పడుతున్నప్పుడు మనల్ని ఏ విధంగా కాపాడుతారు అనే యొక్క నాలుగు ప్రశ్నలకు ఈనాటి రెండు పఠనాలు సమాధానము ఇవ్వడం జరుగుతుంది. మన యొక్క రక్షణ అంటే ఏమిటి. రక్షణ అనేది దేవుడు, ఆ యొక్క ప్రియమైన దేవుడు, ఆ యొక్క ప్రేమ కలిగిన దేవుడు, ఆ యొక్క దయగలిగిన దేవుడు మనకు ఇచ్చిన ఒక గొప్ప వరము, తన యొక్క ఏకైక కుమారుని ద్వారా. మరి ఆ యొక్క దేవుడు యొక్క రక్షణను, ఈ యొక్క వరమును మనకు ఎందుకు ఇచ్చినారు అని మనం అడిగినట్లయితే, మరి ఆ యొక్క దేవుడు ప్రేమమయుడు మరియు జీవము కలిగిన దేవుడు ఉన్నవాడు. మరి తన యొక్క ప్రేమ వలన మనలందరినీ తన యొక్క పోలికలో, తన యొక్క రూపురేఖలో మరి సృష్టించారు, మనలందరినీ ఆశీర్వదించారు, దీవించారు. మనము మన యొక్క జీవితంలో ఆయనకు సేవలో ఫలించాలని మరియు మన యొక్క జీవితాన్ని సంతోషంగా ఆనందంగా జీవించి కొనసాగించాలని. కానీ ఎప్పుడైతే మనము ఈ యొక్క చీకటికి, ఈ యొక్క పాపానికి, మరి ఈ యొక్క సైతానికి బానిసలుగా మారామో, అప్పుడు మనము మన యొక్క జీవితాలను కోల్పోతున్నాము, మన యొక్క జీవితము నాశనం అవుతుంది. మరి అటువంటి సమయంలో మన యొక్క ప్రేమమయుడైన దేవుడు తనకు ఇష్టమైన, తనకు ప్రియమైన బిడ్డలు తమ యొక్క జీవితాలను కోల్పోవడానికి ఇష్టపడలేదు. ఆ యొక్క విషయాన్ని చూసి ఆయన తట్టుకోలేదు. కాబట్టి మనలందరినీ రక్షించడానికి, మన అందరిపై తన యొక్క ప్రేమను చూపించడానికి తన యొక్క ఏకైక కుమారుని ఈ లోకమునకు పంపించారు. మరి మన యొక్క పాపాల కొరకు తనను ఆ యొక్క సిలువపై బలిగా సమర్పించారు. మరి చనిపోయిన మృతులలో నుండి ఆయనను మూడవ నాడు నుండి లేపి మనకందరికీ ఈ యొక్క రక్షణను, ఈ యొక్క ప్రేమను, ఈ యొక్క నూతన జీవితాన్ని, ఆ యొక్క నిత్య ఆనందాన్ని, సంతోషాన్ని దయచేశారు. మరి ఉత్థానమైన ఆ యొక్క క్రీస్తు ఆ యొక్క ఉత్థాన ఫలాలను మనం అందరం అనుభవిస్తున్నాము. కానీ దేవుడు ఇప్పుడు ఆయన బిడ్డలమైన మనము ఎవరు నశించకుండా, తమ యొక్క జీవితాలను నాశనం చేసుకోకుండా అందరూ సంతోషంగా ఉండాలి, ఆ యొక్క జీవితాలను జీవించాలని ఆశ కలిగి ఉన్నారు. కాబట్టి ఎవరు నశించకుండా ఉండాలనేదే, ఎవరు నాశనం అవ్వకుండా ఉండాలనేదే ఆయన కోరిక, ఆయన అభిలాష. అందుకనే ఈ యొక్క మొదటి పఠనంలో మనం చూస్తూ ఉన్నాము, మరి దేవుడు వారికి ఒక పనిని ఇస్తున్నారు, మనకి కూడా ఒక పనిని ఇస్తున్నారు. ఆ పని ఏమిటంటే, ఈ యొక్క దేవుని యొక్క వాక్యమును, ఆ యొక్క నూతన జీవితానికి సంబంధించిన విషయములన్నిటినీ మనము దేవాలయంలో ప్రవేశించాలి. మరి యొక్క లోకంలో, ఈ యొక్క ప్రపంచ చివరి వరకు మనం చేరి ఆ యొక్క సువార్తను మనం ప్రకటించాలి. ఎవరైతే అంధకారంలో, ఆ చీకటిలో, ఆ యొక్క పాపంలో జీవించి తమ యొక్క జీవితాలను కోల్పోతున్నారో, వారందరూ ఈ యొక్క దేవుని యొక్క వాక్కును, ఈ యొక్క ప్రాణము కలిగిన, జీవము కలిగిన ఈ యొక్క వాక్కును విని వారు మారు మనసు పొంది, మరి ఆ యొక్క దేవుని యందు, మన యొక్క రక్షకుని యందు విశ్వాసము కలిగి మరి జీవించినట్లయితే ఆ యొక్క రక్షణను వారు పొందుతారు, ఆ యొక్క నూతన జీవితాన్ని వారు అనుభవిస్తారు, మరి ఆ యొక్క నూతన సంతోషాన్ని, మరి ఆనందాన్ని వారి యొక్క జీవితాలలో వారు మరి పొందుతారు అనే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. మనం ఎప్పుడైతే ఈ యొక్క జీవం కల వాక్యాన్ని, ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రకటిస్తున్నప్పుడు, ఈ యొక్క సైతాను మనల్ని బాధలు పెడుతుంది, మనల్ని హింసిస్తుంది, మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ మనం భయపడవలసిన అవసరం లేదు.
ఎందుకంటే ఆ యొక్క దేవాతి దేవుడు మరి తన యొక్క దేవదూతల ద్వారా మనల్ని అందరినీ ఎల్లవేళలా కాచి కాపాడతారు. ఏ విధంగా అయితే ఆ యొక్క పేతురు గారిని తన యొక్క శిష్యులను కాపాడారో. కాబట్టి మనము ఈ యొక్క మన జీవించి ఉన్నంత కాలము, ఈ లోకంలో జీవించి ఉన్నంత కాలము, ఆ యొక్క రక్షకుడు, ఆ యొక్క ఉత్థాన ప్రభు మనకు వసగే ఆ నిత్య నూతన జీవితాన్ని మన జీవితాలలో జీవించాలి. ఆనందంగా సంతోషంగా ఉండాలి. ఆ యొక్క దేవుని యొక్క వాక్కుని ఇతరులకు ప్రకటించాలి. మరి ఇతరులు కూడా ఆ దేవునిని తెలుసుకొని ఆయన యందు విశ్వాసము ఉంచి ఆ యొక్క నిత్య జీవాన్ని, ఆ యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని కలిగి వారు తమ యొక్క జీవితాలను జీవించాలని, ఆ కార్యాన్ని మనం ఇంకా కొనసాగించడానికి కావలసిన శక్తిని, దయను, ఆ యొక్క ధైర్యాన్ని ఆ దేవుడు మనకు దయచేయాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ఆ యొక్క దేవాతి దేవుని అడిగి వేడుకుందాము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అంతులేని ప్రేమతో నన్ను కలిగించిన దేవా, ఏమివ్వగలను నీ ప్రేమకు బదులుగా. అంతులేని ప్రేమతో నన్ను కలిగించిన దేవా, ఏమివ్వగలను నీ ప్రేమకు బదులుగా. చేకునుమా, చేరదీయుమా, నా జీవితమే నీ అర్పణగా, నా జీవితమే నీ అర్పణగా. అంతులేని ప్రేమతో నన్ను కలిగించిన దేవా, ఏమివ్వగలను నీ ప్రేమకు బదులుగా. అంతులేని ప్రేమతో నన్ను కలిగించిన దేవా, ఏమివ్వగలను నీ ప్రేమకు బదులుగా. ఏమివ్వగలను నీ ప్రేమకు బదులుగా. నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారం అగునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర కార్య నిర్వహణ ద్వారా నీ దివ్య జీవనమందు మాకు భాగమును దయచేయుచున్నావు. నీవు తెలియజేయు సత్యములను మేము అవగాహన చేసుకొని వాటికి ఉపయుక్తముగా మా జీవితములను మార్చుకొనున్నట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమీన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరుచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అరులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్త ధనమాయను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్క ఆనందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను, దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఏ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి
త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమకమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల ఆంటోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఈరోజు దివ్య బలి పూజను సమర్పించుచున్న కుటుంబాలన్నిటిని దీవించి ఆశీర్వదించి వారి యొక్క ప్రార్థనలను వారి యొక్క విన్నపాలను వారికి దయచేయము. ఉత్థానం అగుదమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరం అందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, పునీత అపోసులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. సిబిఎస్ఈ ఐసిఎస్ఈ పరీక్షలు రాయుచున్న విద్యార్థులందరినీ ఆ దేవుడు తన యొక్క జ్ఞానంతో, తన యొక్క తెలివితో, జ్ఞాపశక్తితో నింపాలని, ఆ యొక్క బిడ్డలను ఎల్లవేళలు కాచి కాపాడాలని మన యొక్క రక్షకుడు నేర్పించిన ఆ యొక్క పరలోక జపం ద్వారా ఆ తండ్రి దేవుని అడిగి వేడుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మానము మాకు నీటికి అనుగ్రహింపు. మా ఇద్దాపుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు. మమ్మ శోధన ఎందు ప్రవేశింపనే ఒక కీడులో నుండి మమ్మ రక్షింపు. ప్రభువా, అనే కీడల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుదము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరం సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఈ
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలుబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓనా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము, మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రేమ విందు, పరిశుద్ధుని జీవ విందు. విందు ప్రేమ విందు, పరిశుద్ధుని జీవ విందు. రండి లోకొన ప్రభు యేసుని దివ్య విందు. రండి లోకొన పరిశుద్ధుని జీవ విందు. విందు ప్రేమ విందు, పరిశుద్ధుని జీవ విందు. స్నేహమేల పంచను ప్రభువిచ్చిన జీవ విందు. ప్రేమతో ప్రభు పంచిన ప్రభు జీవ దివ్య విందు. స్నేహమేల పంచను ప్రభువిచ్చిన జీవ విందు. ప్రేమతో ప్రభు పంచిన ప్రభు జీవ దివ్య విందు. విందు ప్రేమ విందు, పరిశుద్ధుని జీవ విందు. నేను మిమ్మలను లోకము నుండి ఎన్నుకుంటిని. మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును మిమ్ము నియమించి తిని అని ప్రభువు నుడువుచున్నాడు. హల్లెలూయా. ప్రార్థించేదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు సమీపమున ఉండుమని మేము నిన్ను బ్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా పూర్వ పాప స్థితిని విస్మరించి నూతన జీవితమును జీవింపగలుగునట్లు మీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మ, ఆ త్రియేక దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఎల్లవేళలా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. వెళ్ళి దేవుని సేవలో ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా.
యేసు లేచిను ఉత్థానం వాయిను మరణం గెలిచి మార్గం చూపి రక్షణ తెచ్చిను చీకటి తొలగిను సాతాను నలిగిను నాడు నేడు నీకు నాకు శాంతిని ఇచ్చిను హల్లెలూయ గీతం పాడండి ఆనందగానం చేయండి హల్లెలూయ గీతం పాడండి ఆనందగానం చేయండి ఈస్టర్ వేడుక అభినందనలు అందరితో పంచండి ఈస్టర్ వేడుక అభినందనలు అందరితో పంచండి సమాధిని ఆపగలవా ఆసంకిళ్ళు సజీవుని దాయగలవ మూసిన రాళ్ళు సమాధిని ఆపగలవా ఆసంకిళ్ళు సజీవుని దాయగలవ మూసిన రాళ్ళు ధర్మపు ధరపై గెలిచెనుగా మర్మమి మనసులు మెరిసెనుగా ధర్మమి ధరణి పగెలిసెనుగా మర్మమి మనసులు మెరిసెనుగా మృత్యుంజయుడు క్రీస్తు ప్రభు అమరుడై నిలిచెను మృత్యుంజయుడు క్రీస్తు ప్రభు అమరుడై నిలిచెను హల్లెలూయ గీతం పాడండి ఆనందగానం చేయండి హల్లెలూయ గీతం పాడండి ఆనందగానం చేయండి ఈస్టర్ వేడుక అభినందనలు అందరితో పంచండి ఈస్టర్ వేడుక అభినందనలు అందరితో పంచండి ఈస్టర్ వేడుక అభినందనలు అందరితో